హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి లక్కీ పాపకు బర్త్డేకి ఇవ్వాల్సిన గిఫ్ట్ మొత్తానికైతే ఈ రోజు వచ్చింది. సో యాక్చువల్ అయితే 1 మంత్ ముందే ఇంకా ఆర్డర్ ఇచ్చాము, కాకపోతే అది రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టిందన్నమాట. మొత్తానికైతే ఈ రోజు అయితే లక్కీ పాప బర్త్డే గిఫ్ట్ చాలా కాస్ట్లీ గిఫ్ట్ అయితే వచ్చేసింది. సో మా వారి ఇంకా ఇద్దరే మోసుకొచ్చారు. కొంచెం పైనకి తీసుకురావడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే స్పేస్ అంత ఎక్కువ లేదు కాబట్టి. ఇంకా ఎలాగో అలాగో మా వారు అయితే లక్కీ పాప కోసం ఎంత కష్టమైనా భరిస్తారు, ఎన్ని కష్టాలైనా లక్కీ పాప కోసం ఎంత ఇబ్బంది ఉన్నా కానీ దానికోసం అయితే తప్పకుండా చేస్తారనమాట. మొత్తానికి అటో ఇటో చేసి ఇంకా పైనకైతే తీసుకొచ్చేసారు. చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఇది సోఫా కొంచెం పెద్దగా ఉంది, అందుకే స్పేస్ ఎక్కువ లేకుండా ఇంకా కొంచెం ఇబ్బందిగానే మొత్తానికి అటో ఇటో తిప్పి అయితే ఫైనల్గా అయితే తీసుకొచ్చేసారు అన్నమాట. ఆ వెయిట్ కూడా అంతగా ఏం లేదు, సో పర్లేదు. మొత్తానికైతే ఒక 30-40 కేజీస్ అలా ఉంటుంది అనుకోండి. బట్ పాప మా ఆటో అతను మా వారైతే నిజంగా ఎంతో కష్టపడి. సో బట్ డోర్ ఏమో చిన్నగా అయిపోయింది, ఇంకా సోఫా ఏమో పెద్దగా అయిపోయింది. ఇంట్లోకి తీసుకొచ్చే వరకు నాన్న కష్టాలు పడి మొత్తానికైతే తీసుకొచ్చేసారు. చెప్పాను కదా, లక్కీ పాప కోసం మా వారి ఏ పనైనా ఎంత కష్టమైనా చేస్తారన్నమాట. అది మొత్తానికైతే ఇదొక్కటే కాదండి, ఇంకా చెప్పాలంటే లక్కీ పాపకి పడుకొని కింద బ్యాక్ సైడ్ అంతా బోన్స్ అంతా అరిగిపోతున్నాయి, ఇంకా పడుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది లక్కీ పాపకు అని చెప్పేసి మొత్తానికైతే ఈ సోఫా తీసుకొచ్చారు. ఈ సోఫా కంటే ముందైతే చాలా బెడ్షీట్లు కింద వేసుకోవడానికి పరుపులు అలాంటి చాలా తీసుకొచ్చారు అన్నమాట. వాటితో మా వారికి పెద్దగా యూజే కనబడినట్టుంది, అందుకే ఫైనల్గా అయితే సోఫా తీసుకొచ్చారు. డ్రెస్ మంచిగా బాగుందా లక్కి? ఎంతవరకు కూర్చుంటో చూడాలి. ఇక మొత్తం చేయాలన్నట్టు. ముందు వెళ్ళగానే కరెంట్ కంపల్సరీగా పడుకుంటాము. ఇది మొత్తం ఇక్కడ ఉంచాలి, టీవీ చూస్తుంది కదా. ఏమో ఎన్ని రోజులు కూర్చుంటా చూడాలన్న. డాడీకి వచ్చి డాడీ అక్క కోసం బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. అరే అరే మెల్లగరా, వీడైతే ప్రయోగాలు చేస్తాడు రా. ఇక లక్కీ ఆయన కోసమో ధీరజ్ కోసమో అర్థం కాదు ఇప్పుడు. కానీ బాగుందా? మెల్ల మెల్ల మెల్ల, దానికి ఎప్పుడు కరెంట్ కావాలంట ధీరజ్ ప్లగ్లు. అరే రే పడుతుందిరా, పడుతుందంటే రే రే ఇరే ముందు పడుతుందిరా. ఒరే లక్కీ 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 కాలుపై కనుకొని పడతారు. అట్లా వండుకోరా పెద్దడ. మొత్తం రిపేర్ చేయక అన్ని చక్కగానే ఉన్నాయి. మెకానిక్
చెప్పాలి అయితే ఇంకా లక్కీ పాపకైతే బర్త్డే గిఫ్ట్ అన్నమాట ఇదైతే. సో కానీ బర్త్డే టైంకి అయితే ఇది అందలేదు. సో ఇది వచ్చేసి నిజామాబాద్లో ఆర్డర్ ఇచ్చిరంట మా వారు లక్కీ పాప కోసం. మొత్తం డీటెయిల్గా నాకు కూడా అంతగా తెలియదు. సో 26,000 పడిందంట ఇది. లక్కీ పాప ఎనకాల పడుకొని పడుకొని కింద ఇక్కడ టీ దగ్గర పడుకుంటుంది కదా, పడుకొని పడుకొని బ్యాక్ కొంచెం అంతా బోన్స్ అట్లా కొంచెం వాపు లాగొచ్చినాయి అని చెప్పేసి ఇంకా మెత్తగా ఉండాలని చెప్పేసి లక్కీ పాప కోసం ఆర్డర్ ఇచ్చి చేపించాడు మొత్తానికి. ఇది లక్కీ పాపకి బర్త్డే గిఫ్ట్. కాస్ట్లీ గిఫ్ట్ కాకపోతే సోఫా వచ్చిన రోజే లక్కీ పాప డ్రెస్, సోఫా డ్రెస్, డాడీ టీ షర్ట్, ముగ్గురు మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టాం మనం ఇద్దరం ఒక మ్యాచింగ్ మనం ఇద్దరం ఒకటి డాడీ లక్ ఒకటి కలర్. హ్యాపీ లక్గా బాగుందా లక్ తల్లి, బాగుందా మెత్తగా బాగుందా చెప్పు, బాగుందా హ్యాపీ అను సూపరా చెప్పు బంగారం బాగుందా, బాగుంది కదా డాడీ. సో ఇది ఫైనల్ గా అయితే లక్కీ పాప కోసం వచ్చిన గిఫ్ట్. ఏముందా ఏమో ఉట్టి గిట్ల అడుగు కింద పడుతున్నట్టు మీకోసం తెచ్చిన ఇది నా బిడ్డ కోసం. నాకైతే రిలాక్స్ గా మంచిగా ఫోన్ చూసుకోవడానికి వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి అన్నిటికి బాగుంది అనుకోండి. వాడికి ఏమో ఫోన్ చూస్తాను నీకు ఫోన్ చేసి ఇది చేస్తాను చేసుకోవడానికి మంచిగా రిలాక్స్ గా. అసలు నెక్ పెయిన్ ఎక్కువ కదా, నెక్ పెయిన్ తీరి మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఫోన్ వంగి వంగి చూసి చూసి అయిపోయిన అసలు ఈ చైర్ బుక్ చేయడానికి అయితే ఒక రీజన్ ఉంది అనమాట. లక్కీ పాప ఇలా పడుకొని పడుకొని కొంచెం బ్యాక్ లో కొంచెం చాలా నొప్పి వస్తుంది అని చెప్పేసి వారు ఎన్ని ప్రయోగాలు అనుకున్నారు తెలుసా, ఎన్ని తీసుకొచ్చినో లక్కీ పాప కోసం ఎన్ని బెడ్ తీసుకొచ్చినావు అని చూపిస్తే ఇంకా మీరు అంత నిజంగా షాక్ అవుతారు. ఫైనల్ గా అయితే ఈ చైర్ కూడా తీసుకొచ్చేసింది అనమాట. సో అది ఇక్కడ చూపిస్తాను మీకు. లక్కీ పాప ఇలా పడుకొని ఎప్పుడు టీవీ చూస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి బ్యాక్ ఇలా కొంచెం కాయలు కాసినట్టు అవుతున్నాయి, ఒక కొంచెం కాయలు కాసినట్టు అయిపోతుంది అని చెప్పేసి ఇంకా స్పెషల్గా చైర్ బుక్ చేయడానికి రీజన్ ఇదే అన్నమాట. బోన్స్ అన్నీ మొత్తం కాయలు కాస్తున్నాయి పడుకొని పడుకొని, కొంచెం పెయిన్ వస్తే కూడా చెప్పలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా ఈ ప్లానింగ్ అన్నమాట. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు మొత్తానికి అయితే, బట్ ఏదో మామూలు ప్రయత్నానికి అయితే చేసినాము. బట్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. లక్కీ పాప అందులో కూర్చుంటుంది, ఇలా పడుకోబెడితే ఇంకా నేను ఏ పని అయినా చేసుకుంటాను అనమాట. బట్ ఇంకా పడుకోబెడితే ఏం చేసుకో చూస్తే తెలుస్తుంది అన్నమాట. సో ఇది ఫైనల్ గా అయితే లక్కీ పాపకి బర్త్డే మేము ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వారు నాకంటే మా వారే మొత్తం అందులో 100% మా వారిదే అన్నమాట. సో లక్కీ పాప కోసం స్పెషల్ గా దగ్గరుండి మరీ చేపించిన చీర అన్నమాట. సో యాక్చువల్ అయితే బర్త్డే కి ముందే వచ్చేది, బట్ కొంచెం వర్క్ ఫినిష్ అవ్వలేదని చెప్పేసి ఇంకా బర్త్డే అయినాక 3-4 డేస్ కి వచ్చింది అన్నమాట. ఇది మొత్తానికి అయితే ఇది లక్కీ పాప కోసం మా చిన్న ప్రయత్నం. ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రెండ్స్ ఇకపోతే అసలు సంగతి ఇదన్నమాట, లక్కీ పాప కింద పడుకోబెట్టి టీవీ చూస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ధీరజ్ అయితే మంచిగా సోఫా ఎక్కేసి హాయిగా నిద్రపోయిందన్నమాట. మమ్మీ ఎంత కంఫర్ట్గా ఉంది, మెత్తగా ఉంది, ఈ నైట్ అంతా నేను ఇక్కడే పడుకుంటా అని చెప్పేసి ఎంత హాయిగా పడుకొని ఉన్నాడో చూడండి. సో అసలు కథ ఇక్కడ చూడండి, ధీరజ్ పని ఇలా ఉంటుంది మరి. సో ఎంత అసలు ఎంత లేపినా లేవట్లేదు. సో మొత్తానికి అయితే లక్కీ పాప కంటే వీడే ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాడు దాన్ని. చూడండి ఎంత హ్యాపీగా నిద్రపోతుండో మావాడైతే, నైట్ అసలు లోపల పడుకోమని లేపినా కానీ లేవట్లేదన్నమాట.